హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు బెల్లం గోధుమపిండితో కలిపి బిస్కెట్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇవి చాలా చాలా బాగుంటాయి. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటాయి, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. అయితే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక కప్ చూపిస్తాను కదా, ఫుల్ కప్ తీసుకున్నానండి. బెల్లం తురిమింది, దీనిలో హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లం అనేది వాటర్లో కరిగేంత వరకు మనం వెయిట్ చేసుకోవాలండి. పాకం అయితే అవసరం లేదు, మనకి బెల్లం అనేది వాటర్లో బాగా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనకి బెల్లం అనేది కరిగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను ఇందాక బెల్లం తీసుకున్న కప్తోటే ఫుల్ కప్తో రెండు కప్పులు అనేది గోధుమ పిండి తీసుకుంటున్నాను. మనకి ఈ విధంగా తీసుకుంటే స్వీట్ అనేది చాలా కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అదే అండి వంట సోడా అంటాం కదా, అది పావు స్పూన్ సాల్ట్. అదే స్వీట్ చేసేటప్పుడు చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తాం కదా, అందుకని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వేడి చేసిన నెయ్యి అనేది 3 స్పూన్లు తీసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. నెయ్యి లేకపోతే నూనె కూడా వేడి చేసి వేసుకోవచ్చు. నెయ్యి మొత్తం పిండికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. అలా కలిపితే మనకి బిస్కెట్లు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా కలిపాం కదండి, ఇప్పుడు మనం బెల్లం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని మనం బెల్లం వాటర్ వేయడం వల్ల మనకు చాలా జిగురుగా అనిపిస్తుందండి కలిపేటప్పుడు. గోధుమ పిండి బెల్లం వాటరు ఒకేసారి వేసేకుండా తక్కువ తక్కువ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బెల్లంతో చేసిన రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి. బెల్లం గోధుమ పిండితో కూడా నేను కేక్ తయారు చేసి పెట్టాను, వీలైతే మీరు చూడండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. నాకు బెల్లం వాటర్ అనేది మ్యాక్సిమం మొత్తం సరిపోయిందండి, 1-3 స్పూన్స్ మిగిలింది, అంత కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఈ రేషియోలో చేస్తే మీకు కరెక్ట్గా సరిపోతుంది, బాగా కూడా వస్తాయి. ఇప్పుడు ఒక కవర్ తీసుకున్నాను, పాలిథిన్ కవరు, దాని మీద కొద్ది నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దని 2 పాట్స్ కింద డివైడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు చపాతీ కర్రతో నెమ్మదిగా ఒత్తుకోవాలి. చాలా నీట్గా వచ్చేస్తుందండి, కొంచెం జిగురుగా ఉన్నా కూడా మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఎడ్జెస్ అనేవి చిన్నది చూసుకుంటూ ఉండండి, మనం సర్వ్ చేసేసుకోవచ్చు కర్రతో. కొంచెం నెమ్మదిగా ఫ్రెష్ చేస్తే మనకు చాలా సాఫ్ట్గా వస్తుంది. మరీ దలసరిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా అనేది మనం చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా వస్తాం కదా, మీ దగ్గర ఏదైనా రౌండ్గా ఉన్నది తీసుకొచ్చండి కప్పు. నేనైతే ఇది పోపుల డొక్కులో ఉంటుంది కదా, ఆ డొక్కు తీసుకొని కట్ చేసుకుంటున్నాను. షేప్ అనేది మన ఇష్టం అండి, ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. రౌండ్ షేప్ కానీ, ట్రయాంగిల్స్ కానీ, స్క్వేర్స్ కానీ, ఇలా కట్ చేసిన తర్వాత పైవన్నీ తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని 1 ప్లేట్లో తీసుకుందాం. మీకు చూపిస్తున్నాను కదా, బిస్కెట్స్ మందం అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా చూసి మీరు చపాతీ ఒత్తుకోవాలి. ఇదే విధంగా దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని రెండింటిని మనం చపాతీలో ఒత్తుకొని మిగతా బిస్కెట్లను కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి, తక్కువ టైంలోనే. ఎక్కువ టైం అయితే పట్టదు, పిల్లలకి ఇవి హెల్దీ కదా. బయట కొనే కన్నా ఇలా ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది పిల్లలకి, తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ ఏజ్డ్ వాళ్ళకి కూడా నచ్చుతాయండి, టేస్ట్ అంత బాగుంటుంది. మనం బెల్లంతో గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళకి కూడా, ఏజ్డ్ వాళ్ళకి కూడా. ఈ విధంగా మనం రెడీ చేసేసుకున్నాం కదా బిస్కెట్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని
నూనె వేడి చేసుకోవాలి. నూనె మరిగిందో లేదో చెక్ చేద్దాం. నూనె అనేది మరిగిందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బిస్కెట్లను వన్ బై వన్ వేసేసుకోవాలి. నూనె మరిగిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచండి. అప్పుడు మనకి ఇన్సైడ్ నుంచి కూడా బాగా ఫ్రై అవుతాయి. అవి కొంచెం ఫ్రై అయ్యి పైకి తేలుతాయి. పైకి తేలిన తర్వాత మనం వాటిని తిరిగేస్తూ ఉంటే సరిపోతుంది. మనకు మంచి కలర్తో బిస్కెట్లు అనేవి ఫ్రై అవుతాయి. చూసారు కదా మనకు బిస్కెట్లు అనేవి పైకి తేలుతున్నాయి. అవి వన్ బై వన్ మనం తిరిగేసుకుంటే సరిపోతుంది. నెమ్మదిగా చూసారు కదండి కలర్ అనేది మనకు చేంజ్ అవుతుంది. మధ్య మధ్యలో ఇలా తిరిగేస్తూ ఉంటే మనకి మొత్తం ఒకే కలర్లో బాగా ఫ్రై అవుతాయి. బిస్కెట్లు కూడా బాగుంటాయి. ఇప్పుడు మనకి కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మొత్తం పీల్చేసుకుంటుంది. మనం ఏ కలర్లో ఉన్నప్పుడే తీసేయాలండి, చల్లారిన తర్వాత ఇంకా కలర్ వస్తాయి. ఇవి గోధుమ పిండితో కాబట్టి మనం ఈ కలర్తో తీసేస్తే చల్లారిన తర్వాత కూడా ఇంకా మంచి కలర్లో ఉంటుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు రెండోసారి ఫ్రై చేసినప్పుడు మంట అనేది కంప్లీట్గా లోలో ఉంచేయండి, తర్వాత మీడియం చేయండి. ఎందుకంటే ఆయిల్ మరిగిపోయి ఉంటుంది కదా, ఒకేసారి ఆయిల్ మరిగిన తర్వాత వేసేస్తే ఈ లోపల ఉడకకుండా కలర్ చేంజ్ అయిపోతుంది. ముందు లోలో ఉంచి తర్వాత మీడియంకి తెస్తే సరిపోతుందండి. ఈ విధంగా మనకి బిస్కెట్లు అనేవి రెడీ అయిపోయి ఒక ప్లేట్లో తీసుకుందాం. సో చూసారు కదండి బెల్లం గోధుమ పిండితో బిస్కెట్లు అనేవి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, మీ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.